నమస్తే తెలుగు ప్రజలకు కూడా చెప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని తొమ్మల చెరువు గ్రామ పంచాయతీలో గల శ్రీ హజరత్ హుస్సేన్ హుస్సేన్ పేర్లో అంటేనే దేశ నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకుంటారు ప్రతి సంవత్సరం మొహరం నెల వచ్చిందంటే చాలు తొమ్మల చెరువు గ్రామమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంటుంది దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవళ్ళు హసన్ హుస్సేన్ల విరోచిత ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు మేళ తాళాలతో డప్పులతో పీర్లు ఎగురుతూ నిప్పుల గుండం తొక్కుతారు కులమతాలకు అతీత పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో సజావుగా జరిగాయి ఇప్పటికీ మొహరం పండుగ జరిగి 10 రోజులు అయిన సందర్భంగా లిల్లా జరుపుచున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా గురువారం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మత పెద్దలు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ భారీ అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందరూ ఆహ్వానితులయ్యారని తెలిపారు ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్ల కాలువ జిల్లా పరిషత్ పాఠశాలలో మందుబాబులు రెచ్చిపోయారు స్వాతంత్ర దినోత్సవం రోజు రాత్రి పాఠశాలలో మందుబాబులు బీభత్సం సృష్టించారు పాఠశాల ఆవరణంలో మద్యం సేవించి బీరు బాటిల్స్ పగలగొట్టారు అంతేకాకుండా పాఠశాల తరగతి గదిలో మలమూత్రం విసర్జన చేసి క్లాస్ రూమ్ మొత్తం గలీజ్ చేశారు ఇక పాఠశాల ఆవరణంలో ఉన్న జాతీయ జెండా పైపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు నాడు నేడు పనులలో భాగంగా చేపట్టిన అభివృద్ధి నిర్మాణాలను మందుబాబులు ధ్వంసం చేశారు జరిగిన సంఘటనపై ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఆధ్వర్యంలో వీసీకే పార్టీ వ్యవస్థాపకులు తిరుమావళన్ జన్మదినం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు గణపతి భారతీయ అంబేద్కర్ సేనా సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈరోజు డాక్టర్ మాన్యం శ్రీ తోల్ తిరుమావళన్ సీనియర్ పార్లమెంటు సభ్యులు 60వ జన్మదిన శుభ సందర్భంగా భారతీయ అంబేద్కర్ సేన గౌరవ పీటీఎం శివప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం ఈ రక్తదానం అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని కొన్ని ప్రాణాలను కాపాడాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమానికి ఏర్పాటు చేశాం తోల్ తిరుమావళన్ గారు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మహాయోధుడు ఆయన మన యొక్క బడుగుల యొక్క వాయిస్ని పార్లమెంట్లో వినిపించే మహనీయుడు తోల్ తిరుమావళన్ గారు ఆయన జన్మదినాన ఇంకా ఘనంగా జరుపుకోవాలని వాడవాడన
బీసీకి బాటను తీసుకెళ్తామని కూడా అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీకే పార్టీ నాయకులు గాని భారతీయ అంబేద్కర్ సేన నాయకులు గాని అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ విప్లవ జీవికులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం। కుప్పం పుర ప్రజలందరూ కూడా దీని సద్వినియోగం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। జై భీమ్। ओके वज्रोत्सव स्वातंत्र्य दिनोत्सव वेडुकल्लो भागंगा सूर्यापेट जिला वैद्य आरोग्य शाख आध्वर्यंलो ई रोजु सूर्यापेट जिला कोदाड प्रभुत्व वैद्यशालालो रक्तदान शिबिरं एर्पाटु चेशारु। ई संदर्भंगा डाक्टर कल्याणी चक्रवर्ती मात्लाडुतू रक्तदानं चेयडं वल्ल एंतो मंदि प्राणालु रक्षिंचवच्चनि अन्नि दानाल्लो कन्ना रक्तदानं गोप्पदनि इलांटि सेवा कार्यक्रमाल्लो युवत मुंदंजलो उंडालनि अन्नारु। कोदाड जातीय रहदारि मीद उन्नंदुन तरचु प्रमादालु जरिगिनप्पुडु रक्तं कोदाड प्रभुत्व आसुपत्रिलो अंदुबाटुलो उंडेला चर्यलु तीसुकोवालनि वारु कोरारु। రక్తదానం చేసిన యువకులకు ప్రభుత్వ వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు। డాక్టర్ లక్ష్మీప్రసన్న త్రిబారం ఈ సంవత్సరం 75వ సంవత్సరం వజ్రోత్సవం కారణంగా అతిథికి అమృతోత్సవ ప్రోగ్రామ్లో ఈ రక్తదానం శిబిరం క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది। మేము మా మండలం నుంచి కూడా కేసులు పంపించాము। అన్ని దానాలకెల్లా రక్తదానం చాలా గొప్పది। ఎందుకు రక్తదానం గొప్పది అంటే మేము చూస్తూ ఉంటాం కదా ఎమర్జెన్సీ కేసులలో కానీ ఏదైనా సరే ఏఎన్సీలకి డెలివరీ టైంలో బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడతారు। మేము ఎప్పుడు ఫస్ట్ నెల నుంచి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం అంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడము ఇంజెక్షన్స్ పెట్టడం అయినా సరే వాళ్ళకి డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడుతుంటారు। ఇలా స్వచ్ఛందంగా అందరూ వచ్చి మన ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమంలో మేము కూడా హాజరయ్యి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది। నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను కూడా నాది ఓన్ ఐటు బ్లడ్ గ్రూప్ నేను కూడా ఒక 3 సార్లు బ్లడ్ ఎమర్జెన్సీ అవసరమైతే ఇచ్చాను। చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను। అన్నీ చేస్తారు అందరూ అన్నదానాలు చేస్తారు విద్యాదానాలు చేస్తారు కానీ రక్తదానం చేసే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అనేది చాలా గర్వకారణం। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు। సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ వారు సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం। ఈ శిబిరాన్ని మనకి కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేశాము। ఈ శిబిరానికి భారీ ఎత్తున స్పందన వస్తుంది। సుమారు 100 మంది ఇప్పుడు రక్తదాత సిద్ధంగా ఉన్నారు। ఇలా రక్తదానం చేయడం వల్ల వేరొకరి ప్రాణాలు మనం డాక్టర్ కాకుండా కూడా వేరొకరి ప్రాణాలు రక్షించవచ్చు। ఇట్లాంటి ప్రాణాలు రక్షించే ప్రత్యేకమైన అవకాశం ఈ రక్తదానంతోనే వస్తుంది। కాబట్టి విద్యాదానం ఇంకా ఏది ఎన్ని దానాలు చేసినా అన్ని దానాలకెల్లా అత్యంత గొప్ప దానం ఒక ప్రాణాన్ని నిలిపే దానం రక్తదానం కాబట్టి యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారు। చాలా సంతోషం। వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఏర్పాటు చేస్తాము। ఆటో కార్మికులపై ఆర్డీఏ దాడులను అరికట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తూ చలానాల పేరుతో 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయనందున నిరుద్యోగులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు కర్నూలు నగరంలో ఆటో స్టాండ్లను తీసివేస్తున్నారని పాత ఆటో స్టాండ్లను యథాతథంగా नगर में जिला व्याप्त आटो कार्मिक वेधिंपलपैस आरटीए अधिकार वेधिंपलैया दाखिल निरसन सीआईटी आध्वर्यन आटो कार्मिक संघ आध्यों में धर्ना चयन जरूरत मरी जगनमोहन रेड्डी प्रभुत्व आटो कार्मिक दाड़ाईमंटे प्रति आटो ड्रैवर को नैन 10,000 रूपये पद्धति आये ఒక జోయిలో 10,000 పెడుతూ ఇంకో జోయి నుంచి 20,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। ఈ చలానా విధానం ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ చలానా పేరుతో ఆటో డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తున్నారు। మరి నగరంలో అన్ని ఆటోలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని జీపులు ఉన్నాయి, కానీ ఆటోలకు అడ్డం ట్రాఫిక్ అడ్డం ఆటోలే అని చెప్పేసి ఈరోజు ఆటో కార్మికులను వేధింపులకు గురిచేస్తూ మరి ఈ చలానా పేరుతో దాదాపు 1,000 రూపాయలు ఈరోజు ఫైన్ వేసడం జరుగుతుంది। అట్లాగే ఆర్టీఏ అధికారులు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఆటోలే కారణం ఈ యొక్క ట్రాఫిక్ అంటూ వాళ్ళు కూడా వేధింపులకు గురిచేస్తున్నారు। మరి ఒక ఆర్టీ అధికారులు ఒక ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆటో కార్మికుల నుంచి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి జమ చేస్తున్నారు।
మరి అట్లాగే ఈ రోజు పూట గడవని ఆటో కార్మికులకు ఈ చలాన పేరుతో వేసిన ఫైన్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ చలాన విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనునిత్యం జరుగుతున్న పోలీస్ ఆర్టీఏ వేధింపులు ఆపాలని చెప్పేసి అట్లాగే ఈ రోజు చాలా 30 సంవత్సరాలుగా ఈ రోజు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు జీవనం దాగిస్తున్నారు మరి ఆటో స్టాండ్లకు ఎవరు కూడా ఇబ్బంది లేదు ఇట్లా ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఎవరికి కూడా ఇబ్బంది లేదు అందరికీ కూడా అనుకూలంగా ఈరోజు ఉండి ఆటోలు పెట్టుకొని జీవిస్తున్నారు అలాంటి ఆటోలను ఈరోజు నగరంలో తొలగించాలని చూస్తున్నారు అలాంటి తొలగించే కార్యక్రమం చేపడితే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి ఈరోజు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మా యొక్క విన్నపాన్ని గుర్తించాలి ఆటో కార్మికులను బాధను గుర్తించి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం ప్రభాకర్ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి సిఐటియు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. దువ్వూరు నుండి వ్యవసాయ కూలీలతో చెన్నూరుకు వెళ్తున్న ఆటో పెట్రోల్ పెట్టించుకునేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో వెనక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా రహదారిపై పల్టీలు కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది వ్యవసాయ కూలీల్లో 6 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని చికిత్స నిమిత్తం బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. దువ్వూరు నుంచి కూలర్ ఎక్కించుకొని వస్తుండగా ఈ దువ్వూరు పెట్రోల్ బంక్ కాడ క్రాస్ అవడంతో అలా కారు వచ్చి కొట్టేసి 6 మంది గాయాలు పడ్డారు. ఆటోలో 9 మంది 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఒక 6 మందికి తీవ్ర గాయాలు అయింది. ఇద్దరు వచ్చి నెల్లూరు తీసుకెళ్లారు. బాగా అతనికి ఒక అతను కాలు విరిగింది, ఒక పాదం బాగా డ్యామేజ్ అయిపోయింది. అందువల్ల నెల్లూరు పంపించారు వాళ్ళని. నలుగురు నుంచి ఇక్కడ బుచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? మేము గుడ్ల దాన తీసుకెళ్తాము. కూలర్ని చెన్నై పెరిగేదానికి గుడ్ల దాన కూలర్ తీసుకెళ్తాం. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.